స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం దైవజనులకు సుస్వాగతం దివ్య బలికి సహృదయ స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం నారంగి పాల్గొందము పరగ నారంగి రక్షణ పొందుదము నారంగి పాల్గొందము స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతలను స్తుతులను చెల్లిస్తూ మన కుటుంబములను దేవునికి సమర్పిద్దాం. ఆ దేవాతి దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మన విశ్వాసమును బట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి కార్యములను జరిగించినట్లుగాను మనమందరము శాంతి సమాధానముతో ఆ దేవుని యొక్క విశ్వాసములు బలపడి అనేక మంది ఎదుట
ఆయన మేలులను గురించి సాక్ష్యమిచ్చుచు కీర్తనలు పాడుచు ఆనందముతోటి దేవుని మహిమపరిచేటువంటి కృప మనందరికీ కూడా దయచేయబడాలని ఇక దివ్య బలి పూజలో ప్రార్థించేద్దాం. ప్రార్థనా సహాయమును అడిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క సహాయము లభించాలని, వారందరూ కూడా వారికి ఉన్నటువంటి ఇరుకులలో, ఇబ్బందులలో, కన్నీటిలో, శోధనలో, వేదనలో దేవుడు వారికి తోడై ఉండి వారికి నెమ్మదిని, ప్రశాంతతను దయచేయాలని ప్రార్థించేద్దాం. బలహీనతలలో కొట్టుమిట్టాడుచున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క శక్తి తోడై ఉండి వారిని విడిపించి నడిపించాలని ప్రార్థించేద్దాం. చదువుకున్నటువంటి బిడ్డలందరూ కూడా జ్ఞానము కలిగి, వివేకము కలిగి, తెలివితేటలు కలిగి, మంచి ప్రవర్తన కలిగి, పెద్దలెడల గౌరవము కలిగి జీవించలాగున ప్రార్థించేద్దాం. చిన్న బిడ్డలందరికీ దేవుడు మంచి ఆరోగ్యమును దయచేయాలని, సంతానం లేని వారికి సంతాన భాగ్యమును కలుగు చేయాలని, వివాహము నిమిత్తము ప్రార్థించిన వారికి ఘనమైన వివాహము జరగబడాలని, కట్టబడుచున్నటువంటి ఇంటిలో దేవుని యొక్క సహాయము లభించబడాలని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారందరికీ కూడా దేవుడు సహాయము చేయాలని, ఇతర దేశములలో పని నిమిత్తము వెళ్ళుటకు ఆశ కలిగిన వారికి దేవుడు మార్గమును సరళము చేయాలని, అక్కడ స్థిరపడుటకు ఆశపడిన వారికి దేవుడు తోడై నడిపించాలని, బిడ్డలందరికీ జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఇక దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతి నా కొనియాడి నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. అందరము మరొకసారి కనులు మూసుకొని మనసులను తెరిచి దేవునికి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అడిగిన ప్రతి వానికి లేదనికి ఇచ్చినటువంటి గొప్ప దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, వెదకిన ప్రతి వానికి దొరికినటువంటి దేవుడు, సమీపముగా ఉండి వారి మొరను ఆలకించి వారి పక్షమున నిలిచినటువంటి దేవుడు, తట్టిన ప్రతివానికి తెరిచినటువంటి దేవుడు, విస్తారముగా పట్టజాలనంతా విస్తారముగా ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. అందరము ఒకసారి ఆయన అడుగుదాం, ఆయనను వెతుకుదాం. ఆయన వద్దకు వచ్చి తట్టిన ఆయన తప్పక దయచేవాడు. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ దాసుల పాపములను మన్నింపుమని మొరపెట్టుచున్నాము. స్వయం కృషితో నిన్ను మెప్పించలేని అయోగ్యులమైన మమ్ము, మా ప్రభును మీ కుమారుడినైనా యేసుక్రీస్తు తల్లియగు మరేమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున రక్షించి కాపాడుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడినైనా యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు. హనన్యాతో వివాదము. ఆ సంవత్సరంలోనే, అనగా సిద్కియారాజు పరిపాలనా కాలము 4వ 5వ నెలలో
గిబ్యోను నగరవాసి అస్సూరు కుమారుడునైన హనన్యా ప్రవక్త యాచకులు ప్రజలు వినిచుండగా దేవాలయమున నాతో ఇట్లు పలికెను. ఇజ్రాయేలు దేవుడివైన ప్రభు ఇట్లనుచున్నాడు, నేను బబులోనియా రాజు కాడిని విరుగగొట్టి తిని బబులోనియా రాజు నెబుకడ్నెజరు ఈ తావు నుండి తన దేశమునకు కొనిపోయిన దేవాలయ పాత్రలన్నింటినీ రెండేండ్లలోనే నేను మరలా కొనివత్తును. యెహోయాకీము కుమారుడు యూదారాజు యెహోయాకీనును బబులోనియాకు బందీలనుగా కొనిపోయిన యూదాజాతి ప్రముఖులు అందరినీ నేను వెనుకకు తీసుకొని వత్తును. నేను బబులోనియా రాజు కాడిని విరుగగొట్టుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు. అప్పుడు నేను దేవాలయమునందలి యాచకులు ప్రజలు వినిచుండగా హనన్యాతో ఇట్లంటిని, అట్లే జరుగుగాక, ప్రభువు ఈ కార్యమును చేయునుగాక, అతడు నీవు ప్రవచించిన కార్యమును నెరవేర్చి దేవాలయ పాత్రలను బందీలను బబులోనియా నుండి మరలా ఇచ్చటికి తీసుకువచ్చుగాక. కానీ నేను నీకు ఈ ప్రజలకు చెప్పు పలుకులు ఆలింపుము. పురాతన కాలము నుండి నీకు నాకు ముందున్న ప్రవక్తల పోరు, కరువు, అంటురోగములు సంభవించునని పెక్కు జాతులకు రాజ్యములకు ప్రవచనములు చెప్పిరి. కానీ క్షేమము కలుగునని ప్రవచించు ప్రవక్త ఉన్నాడే, అతడు ప్రభువలన పంపబడినని నిర్ధారించుట ఎట్లు? అతని మాటలు నెరవేరుట వలననే. అంతటా హనన్యా నా మెడమీది నుండి కాడిని తీసుకొని విరుగగొట్టెను. అతడు ప్రజలందరూ వినిచుండగా నెబుకడ్నెజర్ రాజు సకల జాతుల మెడమీద పెట్టిన కాడిని నేను రెండేండ్లలో ఈ రీతిగానే విరుగగొట్టుదునని ప్రభు పలుకుచున్నాడు అనెను. తరువాత నేను అచ్చటి నుండి వెళ్ళిపోయి తిని హనన్యా నా మెడమీది నుండి కాడిని విరగొట్టిన తరువాత ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను, నీవు హనన్యా వద్దకు వెళ్ళి అతనితో నా మాటలుగా ఇట్లు చెప్పుము. నీవు కొయ్యకాడిని విరగొట్టవచ్చును, కానీ దానికి బదులుగా నేను ఇనుపకాడిని సిద్ధము చేయుదును. సర్వశక్తిమంతుడైన ఇజ్రాయేలు దేవుడు ఇట్లనుచున్నాడు, నేను ఎల్ల ప్రజల మీద ఇనుపకాడిని ఉంచెదను. వారు బబులోనియా రాజు నెబుకడ్నెజర్నకు ఊడిగము చేయుదురు. నేను వన్యమృగములు కూడా అతనికి సేవలు చేయినట్లు చేయుదును. తదనంతరము నేను హనన్యాతో ఇట్లంటిని, ఓయి, నీవు నా పలుకులాలింపుము. ప్రభువు నిన్ను పంపలేదు, నీవు ప్రజలచే అనృతమును నమ్మించితివి. కనుక ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, నేను నిన్ను భూమి మీది నుండి ఆవలికి గెంటివేయుదును. ప్రభువు మీద తిరుగుబాటు చేయుడని నీవు ప్రజలకు బోధించితివి. కావున ఈ ఏడు ముగియకమునిపే నీవు చత్తువు. ఆ ఏడవ నెలలోనే హనన్యా కన్ను మూసెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
యేసుదాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13-21 వాక్యము. మత్తయి సువార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13-21 వాక్యము. యేసు ఈ వార్తను విని అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమయ్యను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి. యేసు ఒడ్డును చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీయూ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకుని రండు అని చెప్పి యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనందరితో కూడా వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకున్నటువంటి ఈ మాటలను అనేక మార్లు మనము ధ్యానము చేసిన వారమే, అనేక మంది వివరించగా వినినటువంటి వారమే. అయితే మరొకసారి చదువుకున్నటువంటి వాక్యమును బట్టి అద్భుతము అనేటువంటి సందేశాన్ని ధ్యానం చేద్దాం. అనేకమైనటువంటి అద్భుతాలను గురించి మనము విన్నవారమే. అయితే యేసుక్రీస్తు వారు కూడా అద్భుతాలు చేశారు. మరి లోకములో జరిగేటువంటి అద్భుతాలకి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలకి ఏమైనా తేడా ఉంది అని అంటే చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసము ఎలా ఉంటుంది అంటే, అద్భుతము ఒక మనిషిని ఆశ్చర్యపరిచే విధంగా ఉండేదే యేసుక్రీస్తు వారు చేసేటువంటి కార్యములు. ఒక మనిషి ఊహించుటకు కూడా ఆలోచించుటకు కూడా సరిపడినటువంటి కార్యములను ఆశ్చర్యకరముగా చేయగలిగేటువంటి దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆలోచించేద్దాము. బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. ఆ అద్భుతములన్నీ కూడా ఆశ్చర్యకరముగా దేవుడు జరిగిస్తే కొన్ని కార్యాలు ఎలాగ మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయో ఆలోచించేద్దాం. ఎర్ర సముద్రము,
ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఎర్ర సముద్రము నుండి నడిపించారంట. ఎర్ర సముద్రము ఎలా రెండు విభాగాలుగా విభజింపబడింది అంటే, మోషే గారు తనకున్నటువంటి దుప్పటితోటి ఒక్కసారి కొట్టిన వెంటనే రెండు శిలలుగా నుంచుందండి. దేవుడు తూర్పుగాలికి ఆజ్ఞనిచ్చాడు, ఆ తూర్పుగాలి సముద్రంలో ఆ నేలనంతటిని కూడా ఆరజేసింది. ప్రజలు సురక్షితముగా నడిచి మరలా అవతలి ఒడ్డుకు వెళ్లేంత స్థితిగతులను ఏర్పాటు చేయగలిగాడు దేవుడు. అసలు ఒక దుప్పటితోటి కొడితే సముద్రము రెండు భాగాలకు విభజింపబడటం ఏంటి, శిలలుగా నిలబడటం ఏంటి జరిగిద్దంటారా? ఒక అగ్నిస్తంభము పగలు రాత్రి అగ్నిస్తంభం వలె ఇస్రాయేల్ ప్రజలకు తోడుగా నీడగా ఎండవేడిమి తగలకుండా ఎలా వచ్చిందంటారు? నూతన నిబంధనకు వచ్చేసరికి మరణించినటువంటి లాజరు 4 దినములైన తర్వాత కూడా పిలవగానే సజీవుడుగా మరలా బయటకు వచ్చాడు. సాధ్యమేనా? ఇది ఆశ్చర్యం కాదా? మరి అక్కడ దాకా ఎందుకండి? ప్రతి మనిషి జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యకరముగా అద్భుతములు జరిగించినట్లు అందరం కూడా సాక్ష్యమిస్తాం. ఒక్కొక్కరిని చెప్పమంటే అనేక సాక్ష్యాలు మన జీవితంలో అనుభవించిన వారమే, అనేక సాక్ష్యాలు చెప్పగలిగిన వారం. మొన్నటి రోజున ఒకసారి యూట్యూబ్లో నేను వాక్యం ఏంటంటే, అక్కడ ఒక ఫాదర్ యూట్యూబ్లో పెట్టారు బెన్నీ ఫాదర్ గారి గురించి, వాళ్ళ అన్నయ్యను గురించినటువంటి ఒక అద్భుత సాక్ష్యం. వాళ్ళ అన్నయ్యకి లంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పారంట కదా, 6 నెలలు మాత్రమే ఆయన బ్రతకడానికి అవకాశం ఉందని చెప్పారంట. ఇంకా 6 నెలలకి మించి లేదు అవకాశం, ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పి చెప్పారంట. సరే అని చెప్పేసి అని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఆ కుటుంబం అంతటికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, దేవుడు కార్యములను జరిగించగలిగిన వాడు. లోకం కాదు, మనుషులు కాదు, డాక్టర్స్ కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి విజ్ఞానం కాదు, ఏది కాదు, సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు ఆయన అని వారు ప్రార్థన చేయటం మొదలు పెట్టారంట. డాక్టర్స్ ఏమో సమయాన్ని నిర్దేశించారు, 6 నెలలకు తర్వాత ఈ మనిషి ఉండడు అని సమయాన్ని నిర్దేశించి వాళ్ళు కుటుంబం మొత్తానికి కూడా చెప్పేశారు 6 నెలలకు మించి ఈ మనిషి బ్రతకడు అని. కానీ మనిషి ఆలోచనకి జ్ఞానానికి అందనటువంటి ఒక గొప్ప దేవుడు ఉన్నాడని వారు నిరూపించారండి. వాళ్ళ అన్నయ్య సుమారుగా 11 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రతికడంట. ఇది అద్భుతమా ఆశ్చర్యమా? దేవుడు జరిగించినటువంటి అద్భుతము ఆశ్చర్యమును కలిగించేటువంటిది. కారణం ఏంటంటే, ఆ మనుష్యుడు ఉండడు ఒక సమయం తర్వాత అని డాక్టర్స్ చెప్పేశారు. కారణం ఏంటంటే, ఆ వైద్యుడు తనలో ఉన్నటువంటి వ్యాధిని బట్టి, తనలో ఉన్నటువంటి జబ్బును బట్టి చెప్పినటువంటి మాట. కానీ అన్ని ఉండగానే ఆ మనిషికి జీవాన్ని ఇవ్వగలిగినటువంటి జీవ ప్రదాత నజరడినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ డాక్టర్స్ ఆశ్చర్యపడ్డారంట, అబ్బురపడ్డారంట. ఎందుకంటే, ఇది ఎలా సాధ్యం, ఇది జరగకూడదు కదా, ఎలా జరిగింది అంటే యేసుక్రీస్తు వారు. ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు యేసుక్రీస్తు వారు మాత్రమే జరిగించగలరు. ఈరోజు చదువుకున్నటువంటి వాక్యములు కూడా చక్కటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతాడండి. 5,000 మందికి యేసుక్రీస్తు వారు ఆహారమును సమృద్ధిగా ఇచ్చి మిగిలినటువంటి ముక్కలను 12 గంపలకి ఎత్తినట్లుగా ఈరోజు చదువుకున్నటువంటి వాక్యము. అయితే యేసుక్రీస్తు వారు అద్భుతము చేసినటువంటి పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచించేద్దాం. మొదటిగా ఆ పరిస్థితి ఎలా ఉందంటే, అది ఎడారి ప్రాంతము. ఎడారి ప్రాంతం అంటే ఎలా ఉంటుంది?
మనకు తెలుసు, ఎడారులు నడిచిన వాళ్ళకి తెలుసండి, దక్కన్ పేట భూమి. కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఆ ఎడారిలో కనీసం చుక్క నీళ్లు కూడా కనిపించినటువంటి పరిస్థితి. అటువంటి ఎడారిలో యేసుక్రీస్తు వారు అద్భుతమును జరిగించారు, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎడారి అంటే నిర్జీవమైనటువంటిది, జీవము లేనటువంటిది, బ్రతుకుటకు ఆశ లేనటువంటిది, ఎండిపోయినటువంటిదండి. ఆ పరిస్థితిలో ఆహారము ఎలా వచ్చింది? సాధ్యమేనా? అంటే మనిషి ఆలోచన ప్రకారము అది సాధ్యము కాదు అని ఒక మనిషి ఎవరైనా సరే చెప్తారు. సాధ్యము కాదు అని మనిషి అంటే దానినే సాధ్యము చేసి చూపించేది దేవుడు, ఆయన యేసుక్రీస్తు వారు. ఈనాడు చదువుకున్నటువంటి వాక్యములో ఎడారి ప్రాంతము, ఎడారి ప్రాంతం ఎలా ఉంటుంది? జీవము లేనటువంటిది, నిర్జీవమైనటువంటిది, ఎండిపోయినటువంటిది. ఒక మనిషికి బ్రతుకుటకు ఆశ కనిపించినటువంటి పరిస్థితే ఎడారి. అటువంటి ప్రదేశంలో యేసుక్రీస్తు వారు అద్భుతమును జరిగించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గమనించినట్లయితే మనందరి జీవితాల్లో కూడా ఒక సమయం ఎడారిగా మార్చబడింది. అందరూ ఉండి కూడా ఒంటరిగా మార్చబడతాం, చేసే ఏ పనిలో కూడా అభివృద్ధి ఉండదు, ఏ పనిలో కూడా మిగులు ఉండదు, ఎదగము, నిరాశ నిస్పృహలలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ఉద్యోగం రాదు, కన్నీళ్ళే, శోధన, ఇరుకు, ఇబ్బందే, నిరీక్షణ లేదు, జీవించడానికి ఆశ లేదు, ప్రేరణ లేదు, ఎండిపోయినటువంటి బ్రతుకగా మార్చబడతాం. అటువంటి ప్రదేశంలో దేవుడు అంటున్నాడు కదా, అద్భుతము జరిగింపగలిగినది ఆయన మాత్రమే. ఇక్కడ యేసుక్రీస్తు వారికి తెలిసినటువంటిది ఏంటంటే, ఇది ఎడారి ప్రాంతమని ఎరిగినటువంటి ఆయన శిష్యుడైనటువంటి ఫిలిప్పును పరీక్షించుటకై. అసలు ఫిలిప్పు ఎలాంటి సమాధానం చెప్తాడా? అసలు ఫిలిప్ యొక్క ఆలోచన, అవగాహన ఎలా ఉన్నది? యేసుక్రీస్తు వారిని గురించి తన ఆలోచన ఎలా ఉంది? తన అవగాహన ఎలా ఉంది? తన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? తెలుసుకోవటం కొరకు పరీక్షిస్తున్నాడండి. పరీక్షిస్తూ ఫిలిప్ను పిలిచి, ఇదిగో వీళ్ళందరికీ ఆహారం పెట్టండి అన్నప్పుడు ఫిలిప్కి ఆశ్చర్యపడుతున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం? అది కుదిరే పనేనా? ఎందుకంటే అది ఎడారి ప్రాంతం, ఎండిపోయినటువంటి స్థలం, అది తాగటానికి గుక్కి నీళ్లు దొరకవు. మరి అటువంటి స్థలంలో ఆహారము 5,000 మందికి వడ్డించాలంటే అది ఎలా కుదురుద్ది? అది సాధ్యం కాదు కదా అని ఫిలిప్ మనసు, అది మనిషి యొక్క ఆలోచన. కానీ దేవుని యొక్క తలంపు మరొకటి. ఒకసారి వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 43:19 నుంచి 20 వరకు. అప్పుడు నేనొక నూతన కార్యమును చేసేదను, అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, అరణ్య భూమిలో త్రోవ వేయుదును. 20 నేను ఎడారిలో నదులు పారించి నేను ఎన్నుకొనిన ప్రజలకు నీటినిత్తును. అప్పుడు నక్కలను, నిప్పుకోళ్లను, వన్యప్రాణులను నన్ను గౌరవించును. ఇక్కడ చదవబడినటువంటి ఈ మాటలలో దేవుడు చెప్తున్నాడు కదా, నేను ఒక నూతన కార్యమును చేసేదను, అది తక్షణమే జరుగును. ఎప్పుడు జరిగిందంట? అంటే పరీక్షలో నిన్ను నువ్వు నిరూపించుకోగలిగితే, ఆ పరీక్షను నువ్వు తట్టుకొని నిలబడగలిగితే, దేవుడు చేసేటువంటి అద్భుత కార్యము అప్పుడే అక్కడే జరిగిద్దంట. అది ఒక నూతనమైనటువంటి కార్యము, అది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు జరిగించేటువంటి కార్యము. ఎలా ఉండబోతుందంటే, మీరు దానిని వెంటనే చూతురు, నేను ఎడారిలో బాట వేయుదును,
మరుభూమిలో త్రోవ వేసేదను. నేను ఎడారిలో నదులు పారించి నేనెన్నుకొనడు ప్రజలకు నీటిని ఇత్తును. ఊహించనటువంటి కార్యము అప్పుడు జరిగిద్దంట. ఇప్పటి వరకు నీ ఆశ అంతా కూడా చిన్నది కావాలనుకున్నవేమో, బహు తక్కువ తెచ్చిన చాలనుకున్నవేమో, కొద్దిగా దొరికిన చాలనుకున్నవేమో, కానీ దేవుడు చేసేటువంటి ఒక క్రియ ఉన్నది కదా, నువ్వు రెండడిగితే ఆయన పదిచ్చే విధంగా, నీ ఊహ కొంత అయితే ఊహకు మించినటువంటి దానిని, ఊహకు కూడా అందనటువంటి దానిని చేసేటువంటి దేవుడు యేసయ్య అన్నాడు. కానీ ఈ యొక్క చిన్న పరీక్ష సమయాన్ని తట్టుకోగలవా? ఈ పరీక్ష సమయాన్ని విశ్వాసముతోటి, నిరీక్షణతోటి, దేవుని ఎడల కలిగినటువంటి విశ్వాసముతోటి దాటగలవా? నీకు కలిగినటువంటి ఆశను విడువక, నీకు దేవునిపై ఉన్నటువంటి నమ్మకాన్ని విడువక, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు అని విశ్వాసమును కోల్పోకుండా స్థిరముగా నిలబడగలవా? నిలబడగలిగితే ఎడారిలో సైతము ఆయన జీవజలమును పుట్టింపగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలిగినటువంటి దేవుడు, శూన్యముల భూమిని వేలాడదీసినటువంటి దేవుడు, ఈ పరీక్షలు గనక నువ్వు నెగ్గగలిగితే లోకమంతా కూడా ఆశ్చర్యపోయేటువంటి కార్యము నీ ఎడలగా జరుగుటానికి సిద్ధముగా ఉన్నది. మరికొంత సమయం వెయిట్ చేయి, మరికొన్ని దినాలు వెయిట్ చేయి, గుండెని ధైర్యం నింపుకో. ఎక్కడ కూడా నిరాశకు, నిస్పృహకు లోను కాకుండా ధైర్యముగా ఉండు. ఏది జరిగినా సరే నా దేవుడు మరలా తిరిగి సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడు అని. మనందరికీ యోబు గారు తెలుసు కదండి, పరీక్షా సమయాన్ని అధిగమించటంలో ఆయనకు మించినటువంటి గొప్ప ఉదాహరణ మరెవరు లేరండి. ఆయన కళ్ళ ముందే అంత పతనం అయిపోతుంది, ఆయన కళ్ళ ముందే బిడ్డలు చనిపోయారు, ఆస్తిపాస్తులు పోయినాయి, కట్టుకున్న భార్య దూషిస్తుంది, స్నేహితులు దూషిస్తున్నారు, ఇది చాలదన్నట్లు ఒంటి నిండా కురుపులు వచ్చేసినాయి, బూడిదలు కూర్చున్నటువంటి పరిస్థితికి వచ్చేసాడు యోబు. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ పరీక్ష కాలం అంతట్లో కూడా నిందించట్లేదు, దూరం అవలా, దేవుడిచ్చాడు, దేవుడు మరలా తిరిగి తీసుకున్నాడు అంతే. వీటన్నిటినీ నేను తీసుకురాలా, వీటన్నిటినీ దేవుడు నాకు ఇచ్చాడు, ఇచ్చినటువంటి దేవుడు తిరిగి తీసుకున్నాడు అంతే. కానీ ఒకనొక సమయంలో కోల్పోయింది ఒకటైతే దేవుడు తిరిగి ఎన్ని రెట్లు ఇచ్చాడండి? డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. రెండు రెట్లు ఎక్కువగా దేవుడు యోబు గారికి ఇచ్చినట్లుగా వాక్యం మనతో తెలియచేస్తోంది. ఈ పరీక్షను అధిగమించి చూడు, దేవుని కార్యములు నీ ఎడల ఎంత ఉన్నతముగా ఉన్నవో, ఆయన నీ కొరకు రచించినటువంటి ప్రణాళిక ఎంత గొప్పదో. అప్పుడు లోకమంతా ఆశ్చర్యపోయింది, లోకంతో పాటు నీవు కూడా ఆశ్చర్యపోతావు. దేవుడికి నేనంటే ఇంత ఇష్టమా, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా అని నీవే కన్నీరు మున్నీరుగా ఆయన పాదాలని నడిపే సమయం నీ కొరకు ఎదురుచూస్తుంది. నిరీక్షణ కోల్పోక, ఆశను కోల్పోక, కలిగినటువంటి విశ్వాసాన్ని బలముగా పట్టుకొని అలా నిలబడు. ఆయన నీ కొరకు కార్యము చేయుటకు సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. అటు తర్వాత మనం గమనించినట్లయితే ఒక చిన్న బాబు ఏం చేశాడండి, తీసుకొని తన దగ్గరున్నటువంటి ఆ కొంత ఆహారాన్ని, ఐదు యోదాన రెండా ఐదా ఐదు 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 యోదానపు రొట్టెలు, రెండు చేపలు అంతేనా, రెండు చేపలు తీసుకొచ్చి ఎవరికిచ్చాడండి? యేసుక్రీస్తు వారి చేతిలోకి పెట్టాడు. పెట్టినప్పుడు ఏమైంది? పెట్టినప్పుడు జరిగినటువంటి అద్భుత కార్యం ఏంటి?
అంటే దేవుని చేతిలోకి ఇవ్వటం మొదలైంది, అద్భుతము జరగటం ఆరంభమైంది. ఇక్కడ ఆ బాబు కనుక మా అమ్మ నాకిచ్చింది, మా చెల్లికిచ్చింది, మా తమ్ముడికి ఇచ్చిందని తన దగ్గర పెట్టుకొని తనే తింటే 5,000 మంది భుజించి ఉండేవారు కాదేమో, కాదు అని చెప్పను కానీ కాదేమో. కానీ ఇక్కడ ఆ బాబు చేసింది ఏంటో తెలుసా? తనకు కలిగినటువంటి దానిని ఎవరి చేతుల్లోకి ఇచ్చాడంట? యేసు ప్రభు చేతికి, సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లోకి ఇచ్చాడు. అక్కడ మొదలైంది అద్భుత కార్యం. ఇవ్వకపోతే ఒక విధానం, ఇవ్వటం వలన మరొక విధానం అయిపోయింది. యేసుక్రీస్తు వారి చేతుల్లోనికి ఇవ్వటమే అద్భుతానికి మార్గము. సరే, ఇప్పుడు మనమేం చేద్దామంటే, నీ జీవితంలో కష్టముంది, కన్నీళ్ళు ఉన్నాయి, ఇబ్బంది ఉంది, నిరాశలు, నిస్పృహలు, ఎదుగుదల లేదు, ఉద్యోగం రావట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, సఖ్యత లేదు, ప్రేమ లేదు, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు వీటన్నిటి గురించి నీ శక్తిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ పలుకుబడిని బట్టి, నీ అధికారాన్ని బట్టి ప్రయత్నం చేస్తున్నావా? ప్రయత్నం చేస్తే అది ఫలించకపోవచ్చు, వృద్ధిలోనికి రాకపోవచ్చు, సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు, పైగా ఇంకా నీకు ఇబ్బందిని కొని తీసుకురావచ్చు. అదే నీవు గనక దేవుని చేతులకు అప్పగించావు అనుకో, ఇప్పుడు ఎవరి బాధ్యత అంటే అది అంగీకరించినటువంటి ఆయన బాధ్యత. ఎందుకంటే నీకున్నది ఆయనకి ఇచ్చేసావు కదా, ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి నడిపించాల్సింది ఆయన. నువ్వు ఇచ్చేసి నువ్వు నదలకుండా ఉండు, అంతే. ఏం జరిగిద్దో చూడు, ఎలా జరిగిద్దో చూడు. ఇవ్వటమే సమస్య అండి, ఇవ్వలేకపోవటమే సమస్య. ఎక్కువ మంది కూడా తమకు తాముగా సమస్యల నుంచి బయటపడటానికి, మార్గాన్ని వెతుక్కోవటానికి మనుషుల వైపు చూస్తున్నారు, లోకం వైపు చూస్తున్నారు, కానీ ఆయన వైపు చూడట్లేదు. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు నీ పక్షమున ఉన్నతమైనటువంటి కార్యమును జరిగించగలిగిన దేవుడు. ఆమేన్. దేవుడు మనలను దీవించిన గాక. ఆమేన్. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఎలయనా, మేము అర్పించు ఈ అప్పమును మీ ఉదారత్వం వలన పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలమున ఇది మాకు జీవాహారము కానున్నది. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఎలయనా, మేము అర్పించు ఈ ద్రాక్ష రసమును మీ ఉదారాత్మలను పొందితిమి. ద్రాక్ష రసమును భూఫలమునైన ఇది మాకు ఆధ్యాత్మిక పానము కానున్నది.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు, తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరమల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్పుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము మీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్మను విమోచించటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు, మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఆవిధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, మీ క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదుమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర ముందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరేమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక, ఆమేన్.
మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థించుచు మన ప్రతి అవసరమును, మన కన్నీటిని, ఇబ్బందులను, శోధనలను, వేదనను, మనకున్నటువంటి ప్రతి భారమును దేవునికి సమర్పిద్దాం. మనమందరము కూడా ఆయన రెక్కల నెడలో మనగలిగేటువంటి ధన్యత మనకందరికీ దేవుడు దయచేయాలని, మన అవసరములన్నీ కూడా తీర్చబడి శాంతి సమాధానములతో, ఆయురారోగ్యములతో ఆయుష్కాలమంతా జీవించేటువంటి కృప మనందరికీ దయచేయబడాలని మరొకసారి ప్రార్థన చేద్దాం. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చనుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వము. మా ఆయుధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఈ పరమ పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. Drama re nizare sanisa re nizare pa
ద్రాక్షావల్లిని నేనే, మీరు నా కురెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. జీవాహారము నేనే, నిత్య పానము నేనే, నను భుజించి త్రాగుము, జీవము పొందుము. ప్రార్థించదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు నూతనీకరించు వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక, ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. చెదం సదా నిన్ను పో
దాసి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం అమ్మా సదా నిన్ను